కుక్కట్పల్లి బాలకృష్ణ నగర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం పూజ కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. చూడండి, అన్ని అరేంజ్ చేశారు వంటలన్నీ. చూడండి, కేసరి, పైనాపిల్ కేసరి, మిర్చి, మా అబ్బాయి కూడా వడాలి కదా, మళ్ళా బిర్యానీ, రైస్, దొండకాయ గ్రేవీ, ఆలు గ్రేవీ, టమాటో చట్నీ, పప్పు చారు, పెరుగు, అన్ని రకరకాల వంటకాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చూడండి, అక్కడ జెంట్స్ కౌంటర్ వేరు, లేడీస్ కౌంటర్ వేరు అన్నమాట. జెంట్స్ పక్కన ఉండేశారు. చూడండి, కాలనీ వాసులందరూ చక్కగా వడ్డించడానికి వచ్చారు. వీళ్ళంతా మా కాలనీ వాళ్ళే. వడ్డించడానికి మాత్రం అందరూ వస్తారండి. పూజకు తగ్గిన కానీ వడ్డించడానికి మాత్రం అందరూ వస్తారు. చాలా హ్యాపీగా వడ్డిస్తారు. అన్నదానం ఏమన్నా చేత పెడితే మంచిది అంటారు కదా, అందుకనేసి అందరూ వడ్డిస్తారు. ఒక్కొక్కరు మధ్యలో వస్తున్నారు, అందుకే అయిపోతుంది. చూడండి, అందరూ మంచిగా వడ్డిస్తూ ఉన్నారు. చూడండి, అనిత ఈరోజు అన్నదానం చేసిన వీళ్ళే అన్నమాట. వీళ్ళక్క మాధవిని వీళ్ళు అన్నదానం చేశారు. వాళ్ళ మామయ్య పేరు మీద ఈరోజు అన్నదానం చేస్తే అన్నదానమే మంచిది కదా. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏది ఇచ్చినా చాలు అన్నారు. ఇంకా కావాలి కావాలి అంటారు. ఊళ్ళే వద్దనుకునేది ఒకటి, మనకు అన్నం కడుపు నిండిందంటే మనం వద్దనుకుంటాం కదా, ఎక్కడ పెట్టుకోలేము కదా. అందుకని అన్నదానం చాలా గొప్పది. అన్నదానం అన్నదానం చాలా విలువైన అన్నదానం. ఎవరైనా సరిపోతే అన్నదానం చేయండి. చూడండి చక్కగా చూడండి. మా ఈరోజు వినాయకుని దగ్గర బిర్యానీ, దొండకాయ, ఆలుగడ్డ, కేసరి, పైనాపిల్ కేసరి, మిర్చి, పప్పుచారు, అవి అవి చూపించు. చూడండి, అందరూ చక్కగా ఒప్పిస్తూ ఉన్నారు. నేను మాత్రం పెరుగు పప్పుచారు దగ్గరే ఉంటాను. ఇప్పుడు చూడండి, పెరుగు పప్పుచారు ఇక్కడే తింటాను. చేస్తుంటాను కాబట్టి ఒకదానికి ఇక్కడ ఒక దగ్గరే ఉంటాయి. చాలా ఆనందంగా వడ్డిస్తారు అందరూ. ఎవరు చికాకు ఎవరు తినమన్నా తినరు. తినండి, మేము వడ్డిస్తామంటే కూడా మీరు ముందు తినండి అంటారు. వడ్డించడానికి మాత్రం చాలా ఇష్టపడతారు. మంచిదే అది. జనాలు వస్తూనే ఉన్నారు. Thank you.
పుట్టెనెల అయిపోయినాయి కదా, ఇక్కడ వచ్చి కాసేపు కూర్చున్నారు అనమాట. అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇక వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు. ఫస్ట్ నుంచి వడ్డిస్తారు కదా, కాసేపు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇందులో కబు చెప్తున్నారు. ఇక్కడ వడ్డన జరుగుతుంది, వస్తూనే ఉన్నారు జనాలు, వస్తూ ఉంటే వడ్డిస్తారు చెప్తున్నారు. మా వినాయకుడి దగ్గర అందరూ పైకి ఎక్కారు. ఈరోజు శనివారం కదా చెప్పగలను, ఆదివారం సోమవారం నిర్వహించిన